ప్రగతి భవన్, ప్రగతి భవన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజాభవన్గా మారుతుంది. సామాన్యులకు పరిపాలన అందుబాటులోకి తీసుకురావడానికి సచివాలయాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాము. ఇక నుంచి అది ప్రగతి భవన్ కాదు, అది ప్రజాభవన్. సామాన్య ప్రజలందరికీ కూడా అందులోకి ప్రవేశం ఉంటుంది. అది ప్రజల ఆస్తి, ప్రజల కోసమే వినియోగిస్తాము. కాబట్టి తెలంగాణలో గతానికి రేపటి భవిష్యత్తుకు పూర్తిగా భిన్నంగా గతంలో 2004 నుంచి 2014 వరకు ఏ రకమైన ప్రజాస్వామిక పరిపాలన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో దేశస్థాయిలో, ఇక నుంచి తెలంగాణలో కూడా అదే స్ఫూర్తితోని ముందుకు వెళ్తాము. కాబట్టి మళ్ళొక్కసారి శ్రీమతి సోనియా గాంధీ గారికి, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారికి ప్రత్యేకంగా నాకు ఒక స్ఫూర్తినిచ్చి భుజం తట్టి ఒక సోదరుడిగా అండగా నిలబడి ఏ సమస్యలు వచ్చినా కూడా ఆ సమస్యలను అధిగమించడానికి నైతికంగా అండగా నిలబడ్డ రాహుల్ గాంధీ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు వారికి తెలియజేస్తున్నా. ఎన్నికల ప్రచారంలో మాతో పాటు ఉత్సాహంగా పాల్గొన్న ప్రియాంక గాంధీ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. పెద్ద ఏయ్ ఒక్క నిమిషం ఉండండి, కొంచెం మర్యాద పాటించండి. మరీ ముఖ్యంగా 7.5 సంవత్సరాలు మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా చాలా విపత్కర పరిస్థితులలో హోంమంత్రిగా పనిచేసిన మాణిక్రావు ఠాక్రే గారు తెలంగాణ ఇన్ఛార్జ్కు వచ్చి పార్టీ అంతర్గత విషయాలను అన్నిటిని కూడా సమన్వయం చేసి ఈరోజు వారు పార్టీని విజయపదం వైపు నడిపించినందుకు వారిని, వారితో పాటు విష్ణునాథ్, మన్సూర్ అలీ, అదేవిధంగా రోహిత్ చౌదరి మా ఏఐసీ సెక్రటరీలు కూడా నెలల కొద్దీ కుటుంబాలకు దూరంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండి ఈ విజయంలో వాళ్ళ ప్రత్యేకమైన భాగస్వామ్యం ఉంది. మాణిక్రావు ఠాక్రే గారికి, మా ముగ్గురు ఏఐసీసీ సెక్రటరీలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నా సహచర పార్లమెంట్ సభ్యుడు, ఆనాడు పీసీసీగా అందరి అభిప్రాయాన్ని సేకరించి నేను పీసీసీ అధ్యక్షుడు అవ్వడానికి ఆ రోజు పార్టీని సమన్వయం చేసిన మిత్రుడు మాణిక్ ఠాగూర్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. వారు మొదలుపెట్టిన కార్యక్రమాన్ని మాణిక్రావు ఠాక్రే గారు కొనసాగించి ఈరోజు విజయం వైపు నడిపినరు. మీ అందరు సహకరించిన, ముఖ్యంగా లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమ, కృషి, 30 లక్షల మంది నిరుద్యోగ యువకుల యొక్క పట్టుదల ఈ విజయంలో ఉన్నది. వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీమతి విజయశాంతి గారు, ప్లీజ్ శ్రీమతి విజయశాంతి గారు కూడా ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొని ఈరోజు ఇప్పుడు ఈ కార్యక్రమం లాంటి పాల్గొనడానికి వచ్చిండ్రు, వారికి కూడా ఆహ్వానం పలుకుతున్నా. ఎన్నికలలో వారు ప్రచారంలో పాల్గొని పార్టీని ముందుకు నడిపించడంలో వారు తనదైన శైలిలో కాంగ్రెస్ను ముందుకు నడిపించిండ్రు, శ్రేణులకు స్ఫూర్తినిచ్చిండ్రు. శ్రీమతి విజయశాంతి గారికి కూడా పీసీసీ అధ్యక్షుడిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా. బహుత్ ఖుషీ కి బాత్ హై, 4 కరోడ్ జనతా హమారే నేతా శ్రీమతి సోనియా గాంధీజీ, శ్రీ మల్లికార్జున్ ఖర్గేజీ ఔర్ ఇస్ దేశ్ యువతకు ఆదర్శ్ కి నేత రాహుల్ గాంధీజీ కన్యాకుమారి సే లేకర్ కశ్మీర్ తక్ 4,000 కిలోమీటర్
पैदल चलते चलते तेलंगाना को आए 21 दिन